కానిస్టేబుల్ కష్టయ్యా ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని రాక్షసులు రేయ్ డోంగరికి బచ్చా వాడెవడు ఇక్కడ రా ఎప్పవయ్యా అసలే మనసు బాగోకపోతే మధ్యలో యంత్రాత్మ ఒకటి అదే నాకు మండుద్ది నేను నీ అంతరాత్మ కాదు ఒరిజినల్ కానిస్టేబుల్ కష్టయ్యని సార్ మీరా నమస్తే సార్ నమస్తే షట్ అప్ దయచేసి వినండి దయచేసి వినండి అదే నాకు మండుద్ది నేను విన్నా అబ్బా వినండి సార్ సరే చెప్పు అదండి ఈ విషయం ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటారండి క్షమించేశాను కానీ పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజించి కాపాడవయ్యా మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసు సార్ అదే నాకు మండుద్ది లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా మా లలిత కూడా మీకు తెలుసా సార్ తెలియడమే కాదు ఆ అమ్మాయితో పాట కూడా పాడాను నా లలిత్తో డ్యూట్ కూడా పాడతావా ద్రోహి దుర్మార్గుడు అదే నాకు మండుద్ది నా పెళ్ళాలతో నువ్వు పనిచేసుకోట్లా వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో బాస్ బాస్ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది ఆ తర్వాత నేను చస్తాను ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు ఆలోచించండి చూడు బ్రదర్ నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది అలా కానీ థ్యాంక్ యూ సార్ చచ్చి మీ కడుపును పుడతాను సార్ అదే నాకు మండుద్ది చచ్చినా కడుపును పుట్టదు కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు మా అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది నా పెళ్ళి ఆగిపోతుంది అయితే ఏం చేద్దాం డ్యూటీ నేను చూసుకుంటాను సంసారం నువ్వు చూసుకో నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు నువ్వు మంచకు చాలా రోజులైంది నేను లోపలికి వెళ్తాను బాస్ బాస్ నేను టవల్తో రావడం చూసింది డ్రెస్సు మారిందంటే ఇబ్బంది పడతాం నేనే వెళ్తాను నువ్వు మంచకు ఆ లక్క పెడతకి ఆ జీర్తి వాంతులైనట్టు కదా అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను రండి తలంటుతాను నువ్వు పద నేను వస్తాను అమ్మాయ్యా అయిపోయాను నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్ట బొమ్మ నిన్ను బయటికి పంపుతుందా చూస్తాను చూస్తాను నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను రా కిట్టు ఏమిటి అన్యాయం నిద్దట్లో ఎక్కడికెడిగేస్తావని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వసిలి పెట్టవన్నమాట కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా ముద్దు తక్కువ ఈ పని చేశాను ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి కడగవే కడుగు కడగవని పిచ్చి తగలరా కడుగు ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా అయ్యి మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి అదే నాకు మండుద్ది ఆ
इधर पिल्ला कट्क तरह इला ट्रिक तपी चवल बेड सौजन्यों साधि చెవులు మేర సౌజన్యమా ఏంటయ్యదే ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు నీలా ఒక్క పెళ్ళ ఉన్న వాళ్ళకి పరికి రావు పిలుస్తాను ఎవరిని మిమ్మల్ని గేదలా మాధవ్ గారు మాధవ్ గారు ఏమిటి మాధవ్ గారు ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా చేశాను ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట ఆ ఏమీ లేదు కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా ఆయన నవమానించినట్టు కూడా అవుతుంది జాగర్త అది కాదండి ఇక మీరు ఎల్లకి బయలుదేరండి అమ్మయ్య మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకని చావమనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు నాకు డ్యూటీ టైం ఉంది నేను వస్తా ఆ చేతిలో పొట్లవి ఏంటి ఇదా స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఒక స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను తలుపు దగ్గరికి వేసుకో తలుపేసుకో వస్తా అలాగే मंटी ने बास आनंद ड्यूटी की वेतना इधो यूनिफॉम इधे तगलक इंटी चवल मेड निमरको बास ఆంతరంగ కిటికలు కూడా తెలుసుకున్నావా క్షమించు బాస్ వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలిత తో పెళ్ళైతే మెడ ట్రిక్ చెవి ట్రిక్ లలిత మీద వదులుతా బసా బాస్ యావండి ఇట్రండి రుక్కు रुको रुको अयो वदलंडी वदल इनको वदलाली दीक्ष मध्ये ఆపకూడదండి దీక్షా గారిది గుడ్డ అదే నాకు మండుతి సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను ఆ లక్క పెడతకి టిక్క కుదిరింది అబ్బా ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు अयो